ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ లో సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేత తులసి ఫిర్యాదు చేశారు. తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని మాజీ మంత్రి కొడాలి నాని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే కొడాలి నాని మున్సిపల్ ఆఫీసును క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారని తులసి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే పిటిషన్ను తీసుకునేందుకు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. కొడాలనాని అప్లికేషన్ తీసుకుని తీసుకోగానే మేము ఉంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది అబ్జెక్షన్ అండి. నేను సంతకం పెట్టే తల ఎత్తకుండా సంతకం పెట్టేసి సంతకం పెట్టిన ముందు నాకు చూపించాలని చెప్పి వన్ సైడ్ గా వంకిలేస్తున్నామె ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎంత తీసుకోరు తప్పే ఉందంటో మేము అబ్జెక్షన్ ఉండే దాని సమాధానం చెప్పన్నాం. దానికి ఒక అధికార ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలు పనిచేయడం చాలా దురదృష్టం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. బయటికి పంపించేస్తా, మీరు యాక్షన్ తీసుకుంటా, ఇదే వాళ్ళు ఆయన సబ్మిట్ చేశారు. తప్పే ఉంది, ఇప్పుడు మా అయ్యి ఉండే వాళ్ళకి సబ్మిట్ చేశాం. మేము దాన్ని వాంటే సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్ తీసుకోవచ్చు కదా. సొంతం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా? ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో ఇవాళ ఆ రోజు కూడా అదే పద్ధతిలో మేడం ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడితే వెంకిలేస్తుంది మా మీద. తర్వాత మాకున్న రైట్స్ నాకు ఉండే ఎలక్షన్ కమిషన్ మాట్లాడతాం, హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తాం, అన్ని కూడా చేపడతాం. మేము ఎక్కడ వదిలేదు లేదు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుచు ఇచ్చారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవటానికి. కొడాలి నాని మీద 5 కేసులు ఉన్నాయని చెప్పి 1, 2, 3, 4, 5 కేసులు ఉన్నాయి. దాని రిలేటెడ్ గా కన్విక్షన్స్ అని నెక్స్ట్ పేజ్ లో ఓన్లీ 2 చూపించారు. ఒకదాన్ని రాశారు, మిగతాదాన్ని